మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ మనం టీవీ నేను ప్రస్తుతం నదుపటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న ప్రెస్ మీట్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి వెళ్ళను అసెంబ్లీకి నా మైక్ కట్ చేస్తారు నాకు మాట్లాడే సమయం ఇవ్వరు ఇక వెళ్ళిన ఉపయోగం ఏంటి నేను అని చెప్పి ఆయన మరొకసారి చెప్పిన పరిస్థితి చూస్తున్నాం ఏంటి సార్ అంటే అసెంబ్లీలో సమయం లేదనా రాదనా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు ఆయన అంత మొండి పట్టుదలతో కూర్చున్నాడు అసెంబ్లీకి రానని ఫోబియానా అసెంబ్లీ ఫోబియా పట్టిందా అయ్యన్న ఫోబియా పట్టిందా చంద్రబాబు ఫోబియానా పవన్ కళ్యాణ్ ఫోబియానా ఎందుకంటే నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాకు రెండు నిమిషాలు కూడా టైం ఇవ్వనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి ప్రతిపక్షంగా నన్ను గుర్తించలేదు ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించలేదు మరి ఎందుకు వెళ్ళాలి అసలు వెళ్తే కదా తెలిసేది ఎన్ని నిమిషాలు ఇస్తారు అనేది ముందు ఆయన సభకు వెళ్తే తెలుస్తుంది ఇప్పుడు మీరు సభకే వెళ్ళకుండా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తారని ఎలా చెప్పగలడు జగన్మోహన్ రెడ్డి ముందు సభకి వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ వాళ్ళు నిజంగా ఆయన గొంతు ఇవ్వలేదనుకో మైక్ ఇవ్వలేదనుకో అప్పుడు ఆ విషయాన్ని చెప్పాలి కానీ ప్రతిపక్షం ఇచ్చేది ఎవరు ప్రజలు ప్రజలు మిమ్మల్ని పదకొండు స్థానాల్లో గెలిపిస్తే పదకొండు స్థానాల తరఫున పోరాడండి ఇప్పుడు ఇరవై మూడు స్థానాల్లో ఆయన గెలిపించారు ఎవరు చంద్రబాబు వెళ్ళలేదా వెళ్ళారుగా ఇప్పుడు తేడా ఏముంది అప్పటికి ఇప్పటికి మహా ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ తేడా తప్ప ఇప్పుడు ఆ రోజు ఇరవై మూడు మంది శాసనసభ్యులతో ఆయన ఎలా వెళ్ళాడు ఎలా ఫైట్ చేశాడు సినిమా చూపించాడు అంటే ఏంటి ఇక్కడ ఇష్యూ దమ్ము ఉండాలి ఇప్పుడు దమ్ము లేక వెళ్ళటం లేదా పోరాడే ధైర్యం ముందు నాయకుడికి ఉంటే ఆ తర్వాత కార్యకర్తలకు వస్తుంది ఇది మొత్తం శ్రేణులంతా రోడ్ల మీదకి వస్తారు ఈ పారిపోవడం ఏంటి ఎంతకాలం పారిపోతారు ఎంత దూరం పారిపోతారు ఎక్కడికైనా పారిపోతారు అవును తను సభకి వెళ్ళకపోవడం ద్వారా తను ఎవరిని అవమానిస్తున్నాడు ప్రజల్ని తనని గెలిపించిన పులివెందుల ఓటర్లను అవమానిస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళ వెళ్ళటం లేదు లేకపోతే అపోజిషన్ లీడరు నాకు ఇవ్వలేదు కాబట్టి లేదు కాదు పులివెందుల సభ్యుడిగా వెళ్ళాలి కదా అవును వాళ్ళన్ని ఆశలతో నిన్ను గెలిపిస్తే పులివెందుల శాసనసభ నుంచి గతంలో పులివెందుల శాసనసభ సభ్యులుగా గెలిచిన వాళ్ళు సభకి వెళ్లకుండా ఎవరైనా ఉన్నారా వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయి వాళ్ళ అమ్మ అందరూ గెలిచారు కదా జగన్ కూడా గెలిచాడు కదా గతంలో ఏం చేశాడు రెండున్నర ఏళ్ళు వెళ్ళాడు చివరి రెండున్నర ఏళ్ళు ఎగ్గొట్టాడు అప్పుడు కోడెల శివప్రసాద్ స్పీకర్గా మనం చూసాం అప్పుడేంటి పాదయాత్ర అనే వంక పెట్టుకుని తను ఎగ్గొట్టాడు ఇప్పుడు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేసి మొత్తం ఐదేళ్ళు ఎగ్గొడతాడా అవతల అయ్యన్న పాత్రుడేమో పిలుస్తున్నాడు ఏది రారాయి రారాయి అని పిలుస్తున్నాడు రాడా ఆయన మొన్న కూడా అన్నాడు ఏమని అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఏమన్నారు మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చి నమస్కారం పెట్టి అధ్యక్ష నాకు మాట్లాడితే చూడాలని ఉందని ఆయన అంత గంపిడు ఆశ పెట్టుకుంటే ఇప్పుడు కనీసం అయ్యన్న గంపిడు ఆశ దాన్ని నెరవేర్చడం కోసమన్నా వెళ్ళాలి కదా అవును అది తప్పు ఇది జగన్మోహన్ రెడ్డి మరొక చారిత్రాత్మక తప్పిదని చేస్తున్నాడు సరే ఆయన రెండు నిమిషాలే నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు అని చెప్పేసి అంటే ఎలా చెప్తావు సభకి వెళ్తే నువ్వు తీసుకున్నటువంటి సబ్జెక్టు బలం ఉంటే దాన్ని బట్టి కదా టైం ఇచ్చేది ఇప్పుడు మీరు అక్కడ బడ్జెట్ రే పొద్దున ప్రసంగం బడ్జెట్ ప్రవేశపెడతాడు ప్ర పయ్యావుల కేశవ ఆర్థిక మంత్రిగా దాని తరపున నీకు అవకాశం ఇస్తారు ప్రతి సభ్యుడు మనం గతంలో ఎన్ని అసెంబ్లీ సెషన్స్ మనం చూడలేదు మళ్ళీ ఎంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడలేదు ప్రతి ఎమ్మెల్యే ఎవరు మాట్లాడినా బడ్జెట్ మీద రెండు నిమిషాల కుదరదుగా బడ్జెట్ గురించి నువ్వు మాట్లాడతా అంటే బడ్జెట్ పుస్తకం ఎన్ని పేజీలు ఉంటుంది ఎన్ని రంగాల గురించి ఉంటుంది అన్నిటిలో నువ్వు ఇచ్చిన కేటాయింపులు అసలు ఫెయిల్యూర్స్ మాట్లాడతావు కదా మేనిఫెస్టో ఆయన ఏ స్కీమ్కి ఎంత కేటాయించాడు ఎంత కేటాయించాలి ఇవన్నీ నువ్వు అక్కడ చెప్పచ్చు కడగాలి నిలబెట్టాలి అంటే గ్రౌండ్ వదిలేసి ఆడే ప్లేయర్ని ఎప్పుడన్నా చూసావా లేదు క్రికెట్ ఆడాలంటే పిచ్ మీద ఆడాలి గ్రౌండ్లో ఫీల్డింగ్ చేయాలి ఇదేక్కడ క్రికెట్ అంటే పబ్జీకి అలవాటు పడిపోయి ఆయన రూమ్లోనే ఆడుకుంటాడా ప్రెస్ మీట్ పెడతాడంట సభకు వెళ్ళను మూడు రోజులకు ఒక ప్రెస్ మీట్ పెడతానో ఏదో అన్నట్టు అవును అవును నేను రోజు పెడతాడేమనుకున్నా నాకు లోపల మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి ప్రతిరోజు అక్కడే ఉండుంటే ఏం మాట్లాడుతున్నాను అక్కడ నాకు అవకాశం ఇస్తే ఏం మాట్లాడుతున్నా మూడు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతాడంట బయటకు వచ్చి మాట్లాడుతాను బయట పెడతా రోజు ప్రెస్ మీట్ అనుకున్నా మరి మూడు రోజులకి ప్రెస్ మీట్ పెడితే అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళు పదకొండు రోజులు అంట పదకొండో తారీఖు అంట పదకొండు గంటలకే బిగిన్ ఆయన పేరే జగన్మోహన్ రెడ్డి కాదు లెవెన్ రెడ్డి అంటున్నారు ఆయన ఎడిపించటం కోసమే పెట్టారు కాదు సార్ పదకొండో తారీఖు పదకొండు మంది ఉంటారా ఉండరా అంటే తను వెళ్ళటమే కదా మిగతా పది మందిని కూడా జడగొడుతున్నాడు కదా కరెక్ట్గా పోయినసారి సెషన్స్లో ఇది పెట్టినప్పుడే ఏం చేశాడు సభకి వెళ్ళటానికి నామోషియో సిగ్గో ఢిల్లీలో దంద ధర్నా అన్నాడు మంతర్ దగ్గర ధర్నా అని చెప్పి వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళాడు అవును ఇప్పుడు ఈ పది మంది ఉంటారా జగన్ మాటకి కట్టుబడి వీళ్ళు సభకి వెళ్లకుండా ఆగుతారా ఎందుకంటే మరి సభ్యత్వాలు క్యాన్సిల్ అవుతాయి సరే ఇప్పుడు నాకు డౌట్ సార్ ఇప్పుడు ప్రతి ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి పులివెందుల ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీ సమావేశాలకి రాలేదు మొత్తం సెషన్ మొత్తం రావట్లేదు అనుకోండి స్పీకర్కి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందా ఆయన సభ్యత్వం రద్దు చేసే దానికి ఒక ఇది ఉంటుంది రూల్ ఏది ఇన్ని సెషన్స్ కనుక రాకపోతే ఉంటుందా దానికి మరి వాళ్ళ యొక్క ఉంటుంది కదా బహుశా నేను అనుకోవటం వీళ్ళు వెళ్తారు సంతకం పెట్టి సభ అమ్మలకు వెళ్లకుండా వెనక్కి తిరిగి వస్తారని అట్లా కూడా చేయొచ్చా అది కూడా వేస్తారు కదా మనం స్థానిక సంస్థల్లో చూస్తాం కదా ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా అదే వరుస పెట్టి నువ్వు మూడు సమావేశాలకు వెళ్ళలేదనుకో మీ సభ్యత్వం క్యాన్సిల్ అయిపోతుంది అది తప్పించుకోవటం కోసం ఏం చేస్తారు వెళ్ళి ఊరికి అక్కడ సంతకం పెట్టేసేసి లోపలికి వెళ్ళకుండా ముఖం చాటేస్తూ లోపలికి ఎంటర్ కాకపోతే దాన్ని హాజరు కింద చూస్తారా సార్ అది కూడా చూడాలి కదా ఏది ఇప్పుడు సంతకం పెట్టి వచ్చేస్తే దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి వెళుతున్నట్టుగా యాక్షన్ చేస్తారు చాంబర్లోకి వెళ్ళి కూర్చుంటారు ఓకే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చాంబర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజంగా సభకు వెళ్ళకపోతే రాజీనామా చేసేయాలి అవును శాసనసభ్యత్వానికి గౌరవంగా రాజీనామా చేశాడనుకో ఉప ఏదో జరుగుద్ది షర్మిల కంటే చేసి గెలిచి రేపొద్దున సభలో వాయించి వదిలిపెట్టింది అంటే నువ్వేటూ మాట్లాడవు కనీసం మాట్లాడే వాళ్ళకన్నా నీ స్థానం ఖాళీ చేసి ఇవ్వాలి కదా ఇవాళ నీ చెల్లి షర్మిల ప్రధాన ప్రతిపక్షంగా ఆమె వాయిస్ బలంగా వెళ్తాను అదే షర్మిల కనుక రేపు శాసనసభలో సభ్యురాలుగా ఉంటే నిద్రపోనిస్తుందా గట్టిగా మాట్లాడుతుంది ఇది సభలో మాట్లాడే అవకాశం అనేది నాయకుడిగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశం రాజశేఖర రెడ్డి ఎలా ఎదిగాడు అవును ప్రతిపక్షంగా మంచి వాయిస్ రాజశేఖర రెడ్డి గతంలో ఎన్నేళ్ళ నుంచి రాజకీయం చేశాడు ఎంపీగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రతిభా భారతి స్పీకర్గా రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్గా అప్పుడు కదా ఆయన ఎలివేట్ అయింది అందరూ ఈ మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఆయన వాయిస్ అవును అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు అసెంబ్లీలో ఉంటే ఎలా ఉంటుందని చెప్పి పెద్ద పెద్ద షోలు కూడా చేశారు అధ్యక్ష అని అమ్మ అని ప్రతిభాభారతిని మాట్లాడుతూ అక్కడ కదా కనెక్ట్ అయింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు పీపుల్ కనెక్టివిటీయే వద్దా అది ఇక్కడ ఏంటి ప్రజలతో ఆయన ముఖ్యమంత్రిగా ఎటు లేకుండా పోయారు జనంలో తిరగకుండా పరదాలకే పరిమితం అయ్యాడు ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు మనం చూసాం ఎక్కడికి వెళ్ళినా చెట్లు వాళ్ళని పరదాలు కట్టుకునే వాళ్ళని కాపులు బంద్ చేయటం పోలీసులు కాపలా పెట్టేవాడని ఇంటికి నలుగురు చొప్పున ట్రాఫిక్ ఆంక్షలు విధించటం ఇప్పుడు అపోజిషన్లో ఉండి కూడా నువ్వు ప్రజలకు దూరం అయితే అవును శాసనసభకి ఈయన గనక అయితే అది చారిత్రాత్మక తప్పిదం ఒక రకంగా చెప్పాలంటే సూయిసైడల్ పొలిటికల్ సూయిసైడల్ అంటే రాజకీయ ఆత్మహత్య తను ఆత్మహత్య చేసుకోవటం కాదు మొత్తం సామూహిక ఆత్మహత్యలు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ సామూహిక ఆత్మహత్యలు ఇతన్తో పాటు మిగతా పది మంది మెడకు కూడా ఉరి తగిలిచ్చిన మరి దానికి వాళ్ళు ఒప్పుకుంటారా ఎందుకంటే తిరుగుబాటు రాజ్యసభలో తిరుగుబాటు ముగ్గురు ఎంపీలు ఇవాళ ఆయన ముఖం మీద రాజీనామా కొట్టేసి బయటకు వచ్చేసారు అవును నాలుగేళ్లు పదవున్నా కూడా ఆర్కెస్ట్రాయ్య నువ్వు వద్దు నీ పార్టీ వద్దు అని చెప్పి రిజిగ్నేషన్ కొట్టేసి వెళ్ళిపోయాడు తెలంగాణకు వచ్చేసి ఆయన పని చేసుకున్నాడు మోపిదేవి రమణ్రావు బీ బీడా మస్తాన్ రావు ఏమైపోయారు తెలుగుదేశంలో చేరిపోయారు ఎమ్మెల్సీలు అలే ముగ్గురు రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఈ గనక జగన్మోహన్ రెడ్డి రేపు సభకు వెళ్ళకపోతే నీకు ఇప్పుడు అసెంబ్లీలో ముసలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చిలిపోతుంది ఆ పది మంది కూడా ఇవాళ వేరే పార్టీల్లోకి చేరిపోతారు ఎందుకంటే నీ బంధువులే వాళ్ళు నిన్ను నమ్ముకుని నీతో పాటు ఉండట్లేదు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డే జనసేనలో చేరిపోతే అంతకన్నా గొప్పవాడా చంద్రశేఖర్ కానీ మిగతా విశ్వేశ్వర వాళ్ళందరూ కూడా విరూపాక్ష కానీ ఎందుకుంటారో అందరూ ఎవరి దారాళ్ళు చూసుకుంటారు చూద్దాం సార్ అంతవరకు తెచ్చుకుంటాడా లేకపోతే తనలో మళ్ళీ ఏమైనా మార్పు వస్తుందా అదో కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ డివి గారు నమస్తే